15 నుండి కాకినాడ రూరల్ మండలంలోని దోరి సుమారు 6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఆనాడు కాకినాడ కార్పొరేషన్లో విలీనం పేరుతో ఎన్నికలు నిలిపివేశారు. కానీ నేటికి కార్పొరేషన్ పెత్తనం లేదు. ఆనాడు పరోక్షంగా న్యాయస్థానాన్ని పంపించి ఎన్నికలు నిర్వహించకుండా నేటికి కార్పొరేషన్లో విలీనం చక్రం తిప్పిన కార్యదర్శులు నేటికి కార్యదర్శులు మండలంలో కొనసాగుతున్నారు. దీనిపై 3 నెలల క్రితం మాజీ వార్డు సభ్యులు బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ 10 ఏళ్ల దాటి మండలం దాటకుండా పంచాయతీ కార్యదర్శులు కూడా పట్టణం బదిలీ చేయాలని జిల్లా కలెక్టర్కు జిల్లా పంచాయతీ అధికారికి పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ జిల్లా పంచాయతీ అధికారి కార్యదర్శులతో కుమ్మక్కై నేటికి బదిలీ చేయకపోవడం విశేషం.